మీటింగ్ అయిపోయిందా? అబ్బా ఇంకా నడుస్తూనే ఉందా? సరే తి మొత్తం ఎంత కావచ్చు? ఏ ఊక, అప్పుడే 70-80 అన్నారు, ఈ టైం వరకు ఈజీగా 100 దాటి ఉండొచ్చు. కరెక్ట్ లెక్కలు అందలేదా? సరే తి, మీరేంది గట్లా చూస్తుండ్రు? ఏడనన్నా ఓట్లు లెక్క పెడుతున్నారేమో అని అనుకుంటురా? ఓట్ల ముచ్చట కాదమ్మా, కోట్లు కోట్ల ముచ్చట. అవినీతి శాప, అవినీతి కొర్రమట్ట, అవినీతి తిమంగళం అని అంటారు కదా, ఇవాళ అవినీతి సముద్రమే దొరికింది. అండ్ల ఈదుడు ఏసీబీ ఆఫీసర్లతోనే గాలే. ఎగిలి వారంగా 5 దిగిండు రంగంలకు. లోపటికి ఓతా ఉంటే నోట్ల కట్టెలే తొవినా కొద్ది వెళ్తూనే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలల్లా 20 అయ్యవ రాస్తులను దేవులాడితే ఎంత దొరికిందో తెలుసునా? దగ్గర దగ్గర 100 కోటి కాదు 100 సారుండే ఇల్లే ఓ మోతాదు బ్యాంకు, చిన్నపాటి నగల దుకాణం. ఇక ఇండ్లు భూమి జాగలు ఫ్లాట్ల కాగితాలతోని బీర్వాలను నింపివెట్టిండు. ఆస్తులు లెక్కగట్టలేక ఆఫీసర్లకే చెమటలు పట్టినాయనుకో రాదుండ్రి. ఇంతకీ సార్ పేరు, ఆయన చేసే డ్యూటీ చెప్పలేదు కదా, పేరు గంగాధరం. ఆంధ్రాల రోడ్లు బంగ్లాల శాఖల పెద్ద ఇంజనీర్. ఏడ సడక్లు పోసినా నోట్ల కట్టలు అయ్యవారి ఇంటికి నడిచి రావాల్సిందేనట. లంచం ముట్టందే పచ్చ పెన్ను పడదట. ఈ నడుమ కొత్త కొత్త కార్లు ఊకూకే రిజిస్టర్ ఆఫీస్ల పొంట తిరుగుతాంటే ఎవరో పోయి ఏసీబీ ఆఫీసర్ల చెవులు తిండ్రట. ఆగో గట్ల దొరికిపోయిండు. పెద్ద జాబు, వేలకు వేలు జీతం, అయినా మనోళ్లకు మంది పైసలు మింగందే మనసు తృప్తి అనిపించటట్లేదు పో.